ఏపీలో బీఆర్ఎస్ విస్తరణకు తెలంగాణ సీఎం కేసీఆర్ వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే మాజీ ఐఏఎస్ అధికారి చంద్రశేఖర్ జనసేన పార్టీని వీడి ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. తోట చంద్రశేఖర్ తో పాటు మరో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థ సారథిని కూడా పార్టీలో చేర్చుకొని ఏపీలో తన రాజకీయ మార్పును చూపించడంలో కేసీఆర్ ముందున్నారు. ఇక ఏపీలో బీఆర్ఎస్ పార్టీని మరింత విస్తరించేందుకు కేసీఆర్ శాప కింద నీరులా తన ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. కేసీఆర్ రాజకీయంలో భాగంగానే రాయలసీమపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని తెలుస్తోంది. త్వరలోనే ప్రగతి భవన్లో జరిగే కేసీఆర్ తో భేటీకి రాయలసీమకు చెందిన కీలక నేతలు కేసీఆర్ తో భేటీ కానున్నారన్న విషయం ఏపీలో అటు టీడీపీ ఇటు వైసీపీ జనసేన పార్టీల పెద్ద తలనొప్పిగా మారనుంది. రాయలసీమ అభివృద్ధి గురించి పోరాడుతున్న నేతలను కేసీఆర్ కలవనుండడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరోపక్క రాయలసీమ కీలక నేతలతో సీఎం కేసీఆర్ రాయలసీమ అభివృద్ధితో పాటు ఏపీలో జరుగుతున్న రాజకీయాలపై చర్చించనున్నారని పెద్ద ఎత్తున ప్రసారం కూడా మొదలైంది. రాయలసీమలో గ్రూప్ రాజకీయాలకు ఎక్కువగా ఉండడంతో వీటిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రత్యేక ప్లాన్ను సీఎం కేసీఆర్ రూపొందించారని అర్థమవుతోంది. ఇప్పటికే రాయలసీమకు చెందిన పలువురు సీనియర్ నేతలతో టచ్లోకి వెళ్లిన సీఎం కేసీఆర్ ఇప్పటికే పలువురితో మంచి సాన్నిహిత సంబంధం కూడా ఉంది. దీంతో ఎవరెవరిని పార్టీలో చేర్చుకోవాలో, ఎవరిని పార్టీలో చేరాలని కోరుతున్నారు అనే విషయం పైన అటు ఏపీ రాజకీయాల్లో ప్రత్యేక చర్చ మొదలైంది. రాయలసీమ నేతలతో సీఎం కేసీఆర్ భేటీ తర్వాత పార్టీని ఎలా విస్తరించాలనే దానిపై సీఎం కేసీఆర్ రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా త్వరలో విజయవాడలో లేదా గుంటూరులో భారీ బహిరంగ నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోపక్క ఏపీలో కూడా పార్టీ పెట్టాలని తమను చాలా మంది కోరుతున్నారంటూ సీఎం కేసీఆర్ బహిరంగ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు సీఎంఏ కేసీఆర్ స్వయంగా రాజకీయ రాయలసీమకు చెందిన పలువురు నేతలకు ఫోన్లు చేయడం మరో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు బీఆర్ఎస్ ఏపీలో కూడా అడుగు పెట్టడంతో రాష్ట్రంలో ఏ పార్టీకి ప్లస్ ఏ పార్టీకి మైనస్ అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. మరోపక్క జగన్కు అనుకూలంగా ఏపీలో కేసీఆర్ బీఆర్ఎస్ ను తీసుకొచ్చారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా మరోపక్క కాపుల ఓట్లను సీల్చేందుకే సీఎం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారనే వార్తలు అటు జనసేన పార్టీలోనూ బలంగా వినిపిస్తున్నాయి.